అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా అండి ఇక నుంచి మన ఛానల్లో కొన్ని నేను మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను అది పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఒక మోటివేషనల్గా ఉండాలి అది నలుగురికి యూజ్ అవుతుందనమాట వినడానికి కూడా మీకు చాలా బాగుంటుంది అలాంటి స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాను సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం చాలామందిని చూసి భయపడే వాళ్ళని చూసి బాగా భయపడే వాళ్ళని చూసి మనం ఊరు అనుకుంటాం ఏంటబ్బా హిడుతా పిరికివాడు ఎప్పుడు చూసినా భయపడతానే ఉంటాడు అని అంటూ ఉంటాం కదా సో దానికి రిలేటెడే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనమాట సో స్టోరీని చిన్న స్టోరీ అండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటంటే అనగనగా ఒక కాపరి ఉంటాడనమాట అంటే ఒక పశువుల కాపరి అంటే గొర్రెల కాపరి షీప్స్ ఉంటాయి కదా షీప్ ఐ మీన్ గొర్రెల మేకలు గొర్రెలు కాస్తూ ఉంటాడు కదా ఆ కాపరి ఒకరోజు తన గొర్రెల మే మందని మొత్తం తీసుకొని అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళి తన్ని మార్నింగ్ వెళ్తాడు ఈవినింగ్ వరకు అలా దాన్ని మేపుతాడు అనమాట బాగా మేపి ఇంకా ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఈవినింగ్ అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ కాపరికి ఒక పంది దొరికిందనమాట పంది అనుకుంటున్నారా అదే 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 అసలు స్టోరీ అనమాట తనకు ఒక పంది దొరికింది దాన్ని గట్టిగా పట్టేసుకొని మంచిగా ఇలా భుజానికి వేసేసుకుంటాడు అనమాట ఆ పందిని అప్పుడు ఆ పంది భయంతో గజ 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 వణికిపోతూ అరుస్తుంది అనమాట ఇంకో 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 అని నాన్న స్టాప్గా అరుస్తుంది అనమాట అది బాగా బలిసి మంచిగా నున్నగా ఉందనమాట సో పందుల్లో కూడా కలర్స్ ఉంటాయి కదా అడవి పంది అని నార్మల్ పందులు పింక్ పంది అని రకరకాలు ఉంటాయి కదా పిగ్గిలు సో అలా దాన్ని కట్టేసి భుజానికి వేసుకున్నాడు అది అరుస్తూనే ఉంది ఎప్పుడెప్పుడు ఇలా ఇలా మెలకలు దిగేసి దూకేద్దామా పారిపోదామా అనేసి అది ఆపడం లేదనమాట హాఫ్ అన్ అవర్ ఎనిమిది గంట అరుస్తూనే ఉంది ఎంత అరిచినా కూడా ఆ పశువుల కాపరేం వదలట్లేదు అదేమి తప్పించుకోలేకపోతుంది అప్పుడు వెనుకున్న గొర్రెలు ఏమంటే నవ్వుతున్నాయి అనమాట ఈ పందిని చూసి నవ్వుతున్నాయి అనమాట ఈ నువ్వేది సిల్లీగా నువ్వు సిల్లీగా కనిపిస్తున్నావు చూడు ఎలా అరుస్తున్నావో ఏం చేయడు ఎందుకు భయపడుతున్నావో అనవసరంగా మమ్మల్ని కూడా ఎప్పుడైనా మా పా మా పశువుల కాపరి ఇలాగే భుజాన్ని తీసుకెళ్తాడు కానీ మమ్మల్ని ఏం చేయడు మాకు ఎలాంటి హామ్ చేయడు తీసుకెళ్తాడు మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తాడు మమ్మల్ని బాగా చూసుకుంటాడు నువ్వెందుకు ఊరికే గింజుకుంటున్నావు అని ఆ గొర్రెల్లో ఒక గొర్రె అనింది అనమాట అప్పుడు మీ కూడా ఈ పిగ్గిని చూసి నవ్వుతున్నాయి అప్పుడు ఈ పంది ఏం చెప్పిందంటే ఏమో మీకేం తెలుసు మిమ్మల్ని అంటే ఏం చేయడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడేమో సో కాబట్టి మీకు ఎప్పుడూ ఎలాంటి హామ్ చేయడు కాబట్టి మీకు మంచిది అనిపించుండొచ్చు బట్ నన్ను ఏం చేస్తాడో నన్ను కోసుకుని కూరండుకొని తింటేను లేకపోతే నన్ను ఇంకేమైనా చేస్తాడో ఎవరికైనా షాప్కి అమ్మేస్తాడేమో నా భయం నాది మీకేం తెలుస్తుంది నా సిచ్యువేషన్లో ఉంటే కదా మీకు తెలుస్తుంది అని పంది అన్ అంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే అపాయం లేనప్పుడు మనం ఎన్నైనా మాటలు మాట్లాడతాం అంటే ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిందేంటి సో మనము మనకి ఎలాంటి హామ్ లేనప్పుడు ఉన్నప్పుడు ఏంటి మంచిగా పైకి మాత్రం గంభీరంగా మంచి భారీ భారీ డైలాగులు కొడతాం కదా అదే మనకి ఏదైనా ఆపాద వచ్చినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయం ఆ టైంలో ఆ భయపడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ ప్రాణం విలువ ఏమైపోతుందో ఏమో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా భయపడే వాళ్ళని చూసి గేలి చేయకూడదు అనమాట హేళన చేయకూడదు ఏ ఆ సిచ్యువేషన్లో ఉంటే పరిస్థితి అనేది మనకు ఎలా ఉంటుంది అన్నది ఊహించుకుంటే అర్థమవుతుంది కాబట్టి తన ప్రాబ్లమ్ తనదైనా అర్థం చేసుకోవాలి వీ వీలైతే కొంచెం ఏదైనా సజెషన్స్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ ఇలా నవ్వుకోవడము చెప్పు చెప్పుకోవడం అలాంటివి చేయకూడదు ఆ సిచ్యువేషన్ భయపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ భయం విలువ సో అదనమాట ఈ స్టోరీ వల్ల తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఒకరిని చూసి ఊరికే బయస్సుడని పిరికి పందని ఇలాంటి మాటలైతే అనకండి ఇదన్నమాట మనం ఈ స్టోరీ వల్ల తెలుసుకుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్